हेलो स्टूडेंट्स, प्रीवियस क्लास लो मनम नेट बैंक सिस्टम या अडवांटेज मनम चुप्पुकुन्नामंडी। सो ई रोज क्लास लो डिसअडवांटेजेस ऑफ नेट बैंकिंग सिस्टम या लिमिटेशन्स मनम तेलुसुकुन्नामंडी। नेट बैंकिंग पद्धति या लोपालु अनेवि मनम ई रोज क्लास लो मनम तेलुसुकुन्नामंडी। दींट्लो मोट्टमोदटि लोपं वच्चेसरिकि नो डिस्ट्रिब्यूशन ऑफ रिस्क अटे नष्ट भयानी तग्गिंचे अवकाशं लेकपोवडमे। नो डिस्ट्रिब्यूशन ऑफ रिस्क अटे नष्ट भयानी तग्गिंचे अवकाशं लेकपोवडम। इंदुवल्ल यूनिट बैंकिंग सिस्टम अन्नदि ओके प्रांतानिकि परिमितमै ओके प्रांतंलो ओके स्थलंलो ఒక సంస్థ స్థాపించబడి అక్కడే ఆ యొక్క బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారండి. అదే మనం బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ వచ్చినప్పుడు ఒకే ప్రాంతంలో కేంద్ర కార్యాలయం స్థాపించినప్పటికీ కూడా వేరు వేరు ప్రాంతాల్లో బ్రాంచ్లు స్థాపిస్తాం కాబట్టి ఇటువంటి లాస్ అయినా జరిగినా ఆ నష్టాన్ని వేరే బ్రాంచ్ ద్వారా భర్తీ చేసుకుని ఆ నష్టాన్ని మనం భర్తీ చేసుకుని ఆ యొక్క బ్రాంచ్ని మనం కంటిన్యూ చేయొచ్చు. అది అక్కడ వచ్చేటువంటి బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ కూడా ఒక చిన్న ప్రాంతానికి పరిమితమై ఉండడం వల్ల నష్టాన్ని తగ్గించుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుందండి. ఉండదు, నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఇక్కడ ఉండదు. సో ఆ కేంద్రంలో ఉన్న పరిశ్రమలకు ఇతర కార్యకలాపాలకు మాత్రమే రుణ సౌకర్యం అన్నది అందించగలదు. అంతే కదండి, ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క ప్రాంతంలో ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్కి ఏవైతే బిజినెస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి మాత్రమే ఇవ్వడం కుదురుతుంది. వేరే విధంగా రుణాలు ఇవ్వడం ఇవ్వదు, కుదరదు. అందువల్ల వివిధ రకాలైన ఉత్పాదక వాణిజ్య కార్యకలాపాలకు రుణాలు ఇవ్వడం చాలా నష్టం తగ్గుతుంది. అదేందండి, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. సో బ్యాంకు కార్యకలాపాలు ఒక చిన్న ప్రాంతానికి పరిమితమై ఉండడం వల్ల నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఇక్కడ ఉండదు. ఆ కేంద్రంలో ఉన్న పరిశ్రమలకు ఇతర కార్యకలాపాలకు మాత్రమే రుణ సౌకర్యాలు అందించగలవు. వివిధ పరిశ్రమలకు వివిధ రకాలైన ఉత్పాదక వాణిజ్య కార్యకలాపాలకు రుణాలు ఇవ్వడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ అవకాశం లేదు. అయితే ఈ యొక్క అది ఎలాగా మనకి అయ్యిందంటే ప్రూఫ్ అయ్యిందంటే 1929వ సంవత్సరంలో అమెరికాలో ఏర్పడిన ఆర్థిక మాన్యం వల్ల చాలా బ్యాంకులు యూనిట్ బ్యాంకులు ఏ దేశాలు అయితే మే సిస్టమ్ని ఫాలో అవుతున్నాయో ఆ దేశాలన్నీ కూడా నష్టపోయి క్లోజ్ చేస్తారండి, మూతపడ్డాయండి. అదే కాలంలో బ్రాంచ్ బ్యాంకింగ్ పద్ధతి ఉన్న ఇంగ్లాండ్ దేశాలు ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాయమ్మా చెప్పచ్చండి. అదేంది, దీనివల్ల ఒకే ప్రాంతంలో బ్రాంచ్ స్థాపించి వేరే బ్రాంచ్లు ఏమి ఉండవు కాబట్టి అక్కడ ఏదైనా నష్టం వస్తే వేరే వాటికి ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా ఉండదు. అందువల్ల ఇక్కడ నో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిస్క్, నష్ట భయాన్ని తగ్గించుకునే అవకాశం ఇక్కడ లేకపోవడం. అలాగే ఇనిబిలిటీ టు ఫేస్ రిస్క్స్, ఇంకొచ్చరికి లిమిటెడ్ రీసోర్స్ ఆఫ్ ద యూనిట్ బ్యాంక్ రిస్ట్రిక్ట్ దేర్ ఎబిలిటీ టు ఫేస్ ఫైనాన్షియల్ రిస్క్స్. ఇక్కడ ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా చాలా తక్కువలో నిధులు ఉంటాయి కాబట్టి వాటిని ఎదుర్కొనేవడం చాలా కష్టం. ఇందువల్ల ఇది ఒక చిన్న తరహా వ్యాపారం వల్ల ఎటువంటి ఫైనాన్షియల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏర్పడినప్పుడు వాటిని ఎదుర్కోవడం చాలా కష్టం. అదేంటండి, దోస్ బ్యాంక్స్ ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు మీట్ ఏ సడన్ రిస్క్ ఆఫ్ విత్డ్రావల్స్. సో ఈ యొక్క విత్డ్రా రూపంలో ఆ యొక్క ఒత్తిడిలోకి ఫేస్ చేయడం వలన కూడా
ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం జరుగుతుంది. అంటే ఎప్పుడైనా ఇది మూతపడే అవకాశం, ఆ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఈ యొక్క ఇండియన్ బ్యాంక్ సిస్టమ్లో ఎక్కువ ఉంటుంది అని చెప్పచ్చు. అలాగే నో బ్యాంకింగ్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్, ఇక్కడ ఒకే ప్రాంతానికి పరిమితమై ఉంటుంది ఇనెట్ బ్యాంకింగ్ సిస్టమ్ అన్నది. అందువల్ల ఈ యొక్క ఇనెట్ బ్యాంకింగ్ సిస్టమ్ వచ్చేటికి ఆ ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందుతుంది, వేరే వెనుకబడే ప్రాంతాలు అభివృద్ధి చెందడం అన్నది చాలా కష్టతరం. అందువల్ల కొన్ని ఏరియాస్ అన్నవి బ్యాక్వర్డ్ ఏరియాస్ కింద మిగిలిపోతుంది, అంటే వెనుకబడే ప్రాంతాల కింద మిగిలిపోతున్నాయి యూనిట్ బ్యాంక్స్ బికాస్ ఆఫ్ దేర్ లిమిటెడ్ రీసోర్స్. చాలా తక్కువ నిధులతో కెనాట్ ఆఫర్ టు ఓపెన్ అన్ ఎకానమీ బ్యాంకింగ్ బిజినెస్ ఇన్ స్మాల్ టౌన్స్ అండ్ రూరల్ ఏరియాస్. కేవలం చిన్న చిన్న పట్టణ ప్రాంతాలకి, కొన్ని ప్రాంతాల మాత్రమే పరిమితమైన వల్ల అన్ని వెనుకబడిన ప్రాంతాలు అనేవి అభివృద్ధి చెందకుండా దీనివల్ల బ్యాక్వర్డ్ ఏరియాస్ అనేవి పెరిగిపోతాయని అని చెప్పచ్చండి. ఇది ఒక లాస్ అని మనం చెప్పచ్చు. ల్యాక్ ఆఫ్ స్పెషలైజేషన్, అంటే ప్రత్యేకీకరణ అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. ఇందువల్ల ఇది ఎప్పుడైతే చిన్న తరహా వ్యాపారమో ఆ చిన్న తరహా వ్యాపారం వల్ల ఉద్యోగులకి ఎక్కువ నిధులు, ఎక్కువ జీతభత్యాలు ఇచ్చి మనం ఎక్స్పీరియన్స్ అనే ఎంప్లాయీస్ని దీంట్లో మనం పెట్టి జాయిన్ చేసుకోవాలి. అందువల్ల ప్రత్యేకమైన అంశాలు కూడా, ప్రత్యేకీకరణ అంశాలన్నీ కూడా యూనిట్ బ్యాంక్ సిస్టంలో చాలా తక్కువగా ఉంటాయని మనం చెప్పచ్చండి. అంటే ఏంటి, చిన్న యూనిట్లుగా ఉండి యూనిట్ బ్యాంకులు ఎక్కువ జీతాలు చెల్లించి ఎక్స్పీరియన్స్ పర్సన్ మనం నియమించుకోలేం. అందువల్ల ఏంటి, వీటికి ప్రత్యేకీకరణకు పెద్ద అవకాశం లేకపోవడం వల్ల వివిధ రకాల పనులు ఒకే వ్యక్తి నిర్వహించవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళేప్పటికి ఏ కౌంటర్స్ అవి సపరేట్ సపరేట్గా ఉంటాయి. అందువల్ల బ్రాంచ్ బ్యాంక్ సిస్టమ్ పెద్ద బ్యాంక్ కాబట్టి. అదే మనం మన విలేజెస్లో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్కి వెళ్ళామనుకోండి, కేవలం ఒక ఇద్దరో లేక ముగ్గురో క్లర్క్స్ ఉంటారు. ఆ ముగ్గురు క్లర్క్సే మొత్తం కార్యకలాపాలను నిర్వహించాలి. ప్రత్యేకంగా ఈ యొక్క వ్యక్తి ఈ క్లర్క్ ఈ వర్క్ చేయాలి, ఈ క్లర్క్ ఈ వర్క్ చేయాలని డివైడ్ చేసి ఉండదు. ఇందువల్ల అది యూనిట్ బ్యాంక్ సిస్టమ్ లాగా ఒకే కార్యాలయం కాబట్టి. అదే మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లర్క్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌంటర్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడ ఏ వర్క్ కలిగితే ఆ వర్క్ అన్న మనం చేసుకోవచ్చండి. అలాగే ప్రత్యేకత నో ల్యాక్, ప్రత్యేకరణ అన్నది అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పచ్చు. కాస్ట్లీ రెమిటెన్స్ ఆఫ్ ఫండ్స్, అంటే ఇక్కడ ఏ యూనిట్ బ్యాంక్ హ్యాస్ నో బ్రాంచెస్ అట్ అదర్ ప్లేసెస్. వేరే బ్యాంకులు అనేవి, వేరే బ్రాంచులు అనేవి వేరే ప్రాంతాల్లో ఉండవు కాబట్టి యాజ్ ఏ రిజల్ట్ ఇట్ హ్యాస్ టు డిపెండ్ అపాన్ కరస్పాండెంట్ బ్యాంక్స్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ విచ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఏంటి, చాలా ఖర్చుతో కూడుకుంది. ఇందువల్ల ఇది మళ్ళీ కరస్పాండింగ్ బ్యాంకింగ్ మీద ఆధారపడి ఈ యొక్క నిధులను వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయాలంటే కరస్పాండింగ్ బ్యాంకింగ్ పద్ధతి ద్వారా ఈ యొక్క నిధులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల చాలా ఖర్చుతో కూడిన ఈ యొక్క కాస్ట్ అని మనం చెప్పచ్చండి. సో ఇలాంటివే కాకుండా ఇంకా లోకల్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుందండి, అది కూడా ఒక డిస్అడ్వాంటేజ్ మనం చెప్పచ్చు. అంటే స్థానిక ఒత్తిడులు అనేవి ఎక్కువగా ఉంటాయండి. అంటే ఏంటి, యూనిట్ బ్యాంక్ వచ్చేవాడికి మేనేజర్కి ప్రతి ఒక్క ఖాతాదారుడితో కూడా పరిచయం ఉంటుందండి. ఇందువల్ల ఒక ట్రాన్స్ఫర్లు అలాంటివి ఉండవు కాబట్టి ప్రతి ఖాతాదారుతో పరిచయం ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ చొరవ, అంటే స్థానిక ఒత్తిడులు అంటే రాజకీయ నాయకులు వచ్చి మాకు లోన్ ఇవ్వండి అంటే లోన్ ఇవ్వాలి అంతే, పై అధికారుల దగ్గర నేను పర్మిషన్ తీసుకుంటాను అంటే అవకాశం లేదు. అదే బ్రాంచ్ బ్యాంక్ సిస్టంలో అయితే ఏంటి, సో పై అధికారులు పర్మిషన్ ఇవ్వకుండా కింద బయనజర్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేడు. కానీ ఇక్కడ ఏంటి, అతనే నిర్ణయాలు తీసుకొచ్చేసరికి స్థానిక ఒత్తిడులు అనేవి ఎక్కువ ఉంటాయని మనం చెప్పచ్చు. అంటే యూనిట్ బ్యాంకింగ్ వచ్చేసరికి మేనేజర్ అందరికీ పరిచేస్తూ కావడం స్థానిక ఒత్తిళ్ళు తట్టుకోవాల్సి వస్తుందండి. ఎందువల్ల అంటే అలాగే బ్రాంచ్ బ్యాంకింగ్ చెప్పుకున్నాం కదా, బ్రాంచ్ బ్యాంకింగ్ అయితే ఎక్కడో హెడ్ ఆఫీస్లో ఉంటాడు కాబట్టి హెడ్ ఆఫీస్ మీద నెట్ వేయడానికి అవకాశం ఉంటుంది. అలా ఇక్కడ రుణాలు తీసుకొచ్చడానికి ఇక్కడైతే మాత్రం అవకాశం ఉండదని మనం చెప్పచ్చండి. సో ఇలాంటి అలాగే వడ్డీ రేట్లలో తేడాలండి, అంటే డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్,
ఇక్కడ వచ్చరికి బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థలో వివిధ ప్రాంతాల్లో ఉండే వడ్డీ రేట్లలో ఉండే అసమానతలు ఉండదు. యూనిట్ బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లలో అసమానతలు ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయి. ఇందువల్ల ఒకే బ్రాంచ్ కాబట్టి ఆ ఒకే హెడ్ ఆఫీసు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ నిర్ణయిస్తుందో అందరూ కూడా అదే ఫాలో అవుతూ ఉండాలి. కానీ ఇక్కడ యూనిట్ బ్యాంక్ సిస్టంలో ఒక్కో బ్యాంకులో ఒక్కో బ్యాంక్ ఉంటుంది, ఒక్కొక్క బ్యాంకు ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఉంటాయి. అలాగే కాంపిటీషన్ ఆఫ్ బ్యాంక్స్, బ్యాంకుల మధ్య ఎక్కువ పోటీ అన్నది ఉంటుందండి. ఎందువల్ల అంటే చిన్న చిన్న బ్యాంకులు ఒకే ప్రాంతంలో ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, వాటి వల్ల నష్టం పెరుగుతుంది, లాస్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఎందువల్ల ఈ పోటీ అనేది కాంపిటీషన్ ఏంటంటే ఆ యొక్క ఎకనామిక్ పొజిషన్ మీద ఎఫెక్ట్ అవుతూ హెల్దీగా ఉండే ఎకనామిక్ పొజిషన్ వల్ల అన్హెల్దీ అవుతుంది, తరుగుతుంది అంటే అనారోగ్యకరంగా అవుతుంది అని మనం చెప్పచ్చండి. అంటే ప్రీవియస్గా చెప్పుకునే అడ్వాంటేజెస్, ఈ క్లాస్లో చెప్పుకునే డిస్అడ్వాంటేజెస్ అనేవి యూనిట్ బ్యాంక్ సిస్టమ్ ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్. సో మళ్ళీ ఒకసారి ఈ యొక్క డిస్అడ్వాంటేజెస్ కోసం మళ్ళీ చెప్తున్నానండి. సో నష్ట భయాన్ని తగ్గించుకునే అవకాశం లేకపోవడం, నో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిస్క్. సో ఇక్కడ వచ్చేటికి ఏంటి, ఒకే ప్రాంతంలో ఒకే ఉండడం వల్ల, చాలా చిన్న ప్రాంతానికే పరిమితమై ఉండడం వల్ల నష్టాన్ని తగ్గించుకునే అవకాశం చాలా, అసలు అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుందని మనం చెప్పచ్చండి. అయితే కేంద్రంలో ఉన్న పరిశ్రమలకు ఇతర కార్యకలాపాలకు మాత్రమే రుణ సౌకర్యాలు అందించగలం అంత తెప్పించి పరిశ్రమలకు ఇతర కార్యకలాపాలు వివిధ రకాలైన ఉత్పాదక వాణిజ్య కార్యకలాపాలకు రుణాలు ఇవ్వడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చు. అయితే ఈ అవకాశం అనేది ఇక్కడ ఉండదు కాబట్టి నష్టాన్ని మనం తగ్గించుకోవడం చాలా అవకాశం లేక ఉండదు. దీనివల్ల 1929లో అమెరికా దేశంలో యూనిట్ బ్యాంక్ సిస్టమ్ ఫాలో అయ్యే దేశాలన్నీ కూడా ఈ యొక్క లాస్కి సఫర్ అయ్యి చాలా బ్యాంకులు తీసివేయడం కూడా జరిగింది. అదే టైంలో బ్రాంచ్ బ్యాంక్ సిస్టమ్ ఉన్న ఫాలో అయ్యే అన్నీ కూడా మంచి పొజిషన్లో ఉన్నాయని మనం చెప్పచ్చు. అలాగే లిమిటెడ్ రీసోర్స్ అండి, పరిమితమైన ఆర్థిక వనరులండి. అంటే ఏంటి, యూనిట్ బ్యాంకులు ఒకే పట్టణానికి లేదా ఒకే చిన్న ప్రాంతానికి పరిమితమై ఉండడం వల్ల భారీ స్థాయిలో నిధులు అనేవి సేకరించలేదు. ఇందువల్ల చిన్న తరహా వ్యాపారం కాబట్టి. అలాగే లిమిటెడ్ ఆఫ్ ఫేస్. అలాగే తర్వాత వచ్చేప్పటికి నో బ్యాంకింగ్ డెవలప్మెంట్ ఇన్ బ్యాక్వర్డ్ ఏరియాస్. అంటే ఇవి తక్కువ ద్రవ్య వనరులు నిధులు ఉన్న యూనిట్ బ్యాంకింగ్ చిన్న పట్టణాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ పనిచేయదు కాబట్టి యూనిట్ బ్యాంకింగ్ పద్ధతి ప్రాంతీయ మరియు సంతులిత ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడలేదని చెప్పచ్చండి. కేవలం పెద్ద పట్టణ ప్రాంతాల మాత్రమే ఈ యొక్క బ్యాంకులు స్థాపించడం వల్ల చిన్న పట్టణాల్లోని కానీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేకపోతే వెనుకబడిన ప్రాంతాల్లో కానీ ఈ యొక్క బ్యాంకులు స్థాపించరు కాబట్టి సంతులిత ప్రాంతీయ అభివృద్ధికి దీనికి అవకాశం లేదని మనం చెప్పచ్చు. దీనివల్ల బ్యాక్వర్డ్ ఏరియాస్ అనేవి నో బ్యాంకింగ్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్. అలాగే ప్రత్యేకీకరణ అన్నది ఉండదు, ఇక్కడ స్పెషలైజేషన్ అనేది ఉండదు. ఇందువల్ల చిన్న యూనిట్ కాబట్టి ఆ యూనిట్ బ్యాంక్కి ఎక్కువ జీతాలు ఇచ్చి ఎక్స్పీరియన్స్ పర్సన్ పెట్టుకోలేరు కాబట్టి ప్రత్యేకంగా ఉన్న అవకాశాలు ఏమీ ఇవ్వలేదు. అలాగే దీనివల్ల ఒకే వ్యక్తి అన్ని కార్యకలాపాలు చూసుకోవాల్సి వస్తుందని. అలాగే తర్వాత వచ్చేటికి కాస్ట్లీ రిమిటెన్స్ ఆఫ్ ఫండ్స్. అంటే ఏంటి, ఈ యొక్క నిధులు అన్నవి ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం అవ్వదు. సో అలా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇవి కరస్పాండింగ్ బ్యాంకింగ్ పద్ధతి మీద డిపెండ్ అయి ఉండాలి. అలా డిపెండ్ అవ్వడం వల్ల ఒక ఫండ్స్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం ట్రాన్స్ఫర్ చేయడం వల్ల చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాగే ఇంకా ఏ లాస్ చెప్పుకోవచ్చు అంటే మనం ఇవి బ్యాంకుల మధ్య పోటీ అంటే కాంపిటీషన్ అనేది ఒకే ప్రాంతంలో వేరు వేరు యూనిట్ బ్యాంకులు ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అవడం అన్నది చాలా కష్టతరం అని మనం చెప్పచ్చండి. అలాగే దీనివల్ల ఒక బ్యాంక్ ఒక ఇంట్రెస్ట్ రేటు, ఒక బ్యాంక్ ఒక ఇంట్రెస్ట్ రేట్ వల్ల అక్కడ ఉన్న ఎకనామిక్ పొజిషన్ మీద దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువ పడుతుందని మనం చెప్పచ్చు. అలాగే వడ్డీ రేట్లలో తేడాలు, బ్రాంచ్ బ్యాంక్ సిస్టంలో కొన్ని అన్ని బ్రాంచ్లో కూడా ఒకే రకమైన వడ్డీ రేట్ని ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వడ్డీ రేట్లు ఉంటాయి కాబట్టి ఆ యొక్క వేరియేషన్ కూడా ఎక్కువ ఉంటుందని మనం చెప్పచ్చండి. అలాగే
ఇంకా మనకి పరిమితమైన ఆర్థిక వనరులు కూడా ఉంటాయని మనం చెప్పచ్చు. ఇందువల్ల చిన్న తరహా యూనిట్ కాబట్టి తక్కువ ఆదాయ సమూహం ఉంటాయి. సో ఈ యొక్క ప్రీవియస్ క్లాస్లో ఉన్న అడ్వాంటేజెస్, ఈ క్లాస్లో డిస్అడ్వాంటేజెస్ కలిపి వాట్ ఈజ్ ద యూనిట్ బ్యాంక్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ అంటే ఈ రెండు క్లాసుల్లో ఉన్న చాప్టర్స్లో ఉన్న డిఫరెన్స్ రాస్తే సరిపోతుందండి. థ్యాంక్ యూ.